మీరు అనుకోవచ్చు యాజ్ అ డాక్టర్స్ మీరు ఒక రెండు మూడు విషయాలు మీరు గమనించారో లేదో నేను జస్ట్ ఐ వాంట్ టు షేర్. కళ్యాణ లక్ష్మి అనగానే మన అందరం ఏమనుకుంటాం, ఏదో ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇంతవరకే మనం ఆలోచిస్తాం. కానీ దానిలో సాధించిన గొప్ప విజయాలు ఏంటంటే ఒక చట్టము కానీ ఒక పోలీసులు కానీ ఒక ప్రభుత్వం తేలైనటువంటి మార్పు ఒక చిన్న సంక్షేమ పథకం తెచ్చింది. ఏంటది, బాల్య వివాహాలు అనేవి తెలంగాణలో లేవు. ఇంతకుముందు వద్దురాడినా కూడా 16 ఏళ్ళకే అమ్మాయికి పెళ్లి చేద్దరు, 15 ఏళ్ళకే పెళ్లి అవుతుండే. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి ఆపుడు, పోలీసు వాళ్ళు పోయి లావట్ ఎత్తుకచ్చుడు, ఇది మనం చూసేట వాళ్ళం ఇదివరకు. ఇప్పుడు ఈ 18 ఏళ్ళు నిండితేనే ఆడపిల్లకి కళ్యాణ లక్ష్మి వస్తుందట అంటే గ్యారంటీ 18 నిండేదాకా అవుతుంది అలా. అంటే ఒక గొప్ప సామాజిక గుణాత్మక మార్పు తెచ్చింది ఒక కళ్యాణ లక్ష్మి పథకం. మరి ఎందుకోసం అది? యాజ్ డాక్టర్స్ యు నో, చిన్న వయసులో అమ్మాయికి పెళ్ళైతే అమ్మాయి ఆరోగ్యం దెబ్బతింటుంది, పుట్టబోయే పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది, అల్టిమేట్గా దేశానికి నష్టం, రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. ఎంత గొప్ప మార్పు తెచ్చింది ఒక కళ్యాణ లక్ష్మి పథకం. ఒక ఆర్థిక చేయుతనే కాదు, ఒక గొప్ప సామాజిక మార్పును, ఒక గుణాత్మకమైన మార్పును ఒక కళ్యాణ లక్ష్మి లాంటి పథకం తెచ్చింది. మిషన్ భగీరథ, మన మంచినీళ్ళు ఎలా శుద్ధి చేసిన ఉపరితల శుద్ధి చేసిన త్రాగునీరు, అంటే భూగర్భంలో నుంచి కాకుండా నదిలో పారుతున్న నీళ్లను మనం డ్రా చేసి దాన్ని శుద్ధి చేసి ప్రతి ఇంటికి ఇచ్చినాం. అది ఎంత మార్పు తెచ్చిందంటే యాజ్ డాక్టర్స్ మీరు గుర్తించుంటారు, ఆసిఫాబాద్ డిఎంఎండ్ వచ్చే ఈ మధ్య నాకు రిపోర్టు పంపిండు. గతంలో మంచం ఎక్కిన మాన్యం, పల్లెలన్నీ కూడా జ్వరంతో విలవిలలాడుతున్నాయి. ఇలాంటి హైదరాబాద్ నుంచి హుటాహుట్న బ్రదర్ బయలుదేరిన వైద్య బృందం, డాక్టర్లు బయలుదేరిండ్రు, హెల్త్ మినిస్టర్ పరిగెత్తిండు, డైరెక్టర్ హెల్త్ పోయిండట ఆదిలాబాద్ కానీ పేపర్లో టీవీలో వార్తలు ఉంటుండే. ఇప్పుడు ఉన్నాయా? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మిషన్ భగీరథ అనే కార్యక్రమం వచ్చిన తర్వాత సీజనల్ డిసీజెస్ అనేటివి పోయినాయి ఈరోజు. అంటే ఎంత రిలీఫ్ ప్రజలకు వచ్చింది, ఒకటి వారికి ఆరోగ్యం బాగుపడ్డది. ఈ వర్షాకాలం వచ్చిందంటే డయేరియా, మలేరియా, డెంగ్యూ ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉండేవి, ఇవాళ వాటన్నిటిని కూడా ఒక రూపుమాపే పరిస్థితి వచ్చింది. అంటే ఒక ఒక మంచి కార్యక్రమం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి, ఆరోగ్య ప్రమాణాలు పెరిగినాయి, అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇలా రాష్ట్ర ప్రజలకు మనం అందించగలిగాం. అఫ్కోర్స్ ఇండైరెక్ట్గా ఇంకా చాలా ఉన్నాయి లాభాలు. ప్రతి సంవత్సరం మేము గత ప్రభుత్వాలు సమ్మర్ యాక్షన్ ప్లాన్ అని 1000 కోట్లు ఖర్చు పెడతారు. ఏంద్రాబాయ్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ అంటే బోరింగ్లు హైర్ చేసుడు, ట్యాంకర్లు హైర్ చేసుడు, ఇంటి ముంగట బిందెలు పెట్టి నీళ్లు పోసుడు, బిందెలు వెనుకపోయి మహిళలు కొట్లాడుడు, హ్యాండ్ పంపులు రిపేర్ చేసుడు, సింగిల్ ఫేజ్ మోటార్లు మరమ్మతు చేసుడు. 1000 కోట్ల రూపాయలు సమ్మర్ యాక్షన్ ప్లేయర్ మీద ప్రతి సంవత్సరం కూడా వృధా అవుతుండే. ఇవాళ పక్కా స్కీమ్ మిషన్ భగీరథ చేసినాక సమ్మర్ లేదు, యాక్షన్ లేదు, ప్లాన్ లేదు. వానకాలమైనా, చలికాలమైనా, ఎండాకాలమైనా ఇంటి లోపల నల్ల తిప్పితే నీళ్ళు వచ్చేటట్టు చేసిండు, అది శుద్ధి చేసిన నీళ్ళు వచ్చినాయి. డబ్బు ఆదా అయింది, ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డది, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి, వైద్య ఆరోగ్య శాఖకు పని దక్కింది, తగ్గింది, మందులు కూడా తిప్పలు తప్పింది, డాక్టర్లకు కూడా పని తప్పింది. ఎంత గొప్ప మార్పు ఇది! కెన్ ఎనీబడి ఇమాజిన్ దట్? మిషన్ భగీరథ అంటే మీరు ఏమనుకో మంచినీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నాం, బట్ దాని వెనుక జరిగిన మేలు ఎంత, లాభాలు ఎంత మీరు ఒకసారి ఆలోచిస్తే ఇలా ప్రతి పథకంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఎవరు దరఖాస్తు పెట్టలే, కేసీఆర్ ఏమి ఎలక్షన్స్లో నేను గెలిస్తే మిషన్ భగీరథ ఇస్తా, ఇంటికి నీళ్ళు ఇస్తా అని చెప్పలే, బట్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ హీ థాట్ ఇట్ అండ్ హీ డిడ్ ఇట్. అట్లే ఒక కేసీఆర్ కిట్, ఒక న్యూట్రిషన్ కిట్. కేసీఆర్ కిట్ ఎంత గొప్ప మార్పు తెచ్చింది! కొందరు అనుకోవచ్చు ఇది ఎలక్షన్ కోసం ఇచ్చారు కేసీఆర్ కిట్, ఇదేదో అని రాజకీయంగా మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు, బట్ హౌ మచ్ చేంజ్ ఇట్ హ్యాస్ బ్రాట్. యాజ్ డాక్టర్స్ యూ షుడ్ నో. ఏమైంది, తెలంగాణ రాకముందు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చిపెట్టింది, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ వాజ్ అరౌండ్ 80-82%. అంటే మన ట్రాక్లోనే ఉండేవాళ్ళు కాదు, మన సిస్టంలోనే ఉండేవాళ్ళు కాదు. ఇంకా ఆ నాటు వైద్యము, ఆర్ఎంపీల దగ్గర డెలివరీ జరగడము, ఆ ఊర్లలో డెలివరీస్ జరగడము, ఇంటి వద్ద డెలివరీస్ జరగడం చూసాం. దానివల్ల తల్లి మరణాలు, శిశు మరణాలు ఎంతో ఇబ్బంది ఉండేది. కానీ కేసీఆర్ కిట్ అనే స్కీమ్ వచ్చిన తర్వాత వి స్టార్టెడ్ ట్రాకింగ్ దెమ్. అమ్మ ఒడి వాహనము, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు. ఒక గర్భిణీ స్త్రీల కోసం 4 కార్యక్రమాలు తెచ్చాం. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 6 నుంచి 7 లక్షల మంది గర్భిణీ స్త్రీలు, 6-7 లక్షలు డెలివరీస్ జరుగుతాయి. మొత్తం 7 లక్షల మందిని ట్రాక్ చేసినాం ఈరోజు, గవర్నమెంట్ సిస్టంలోకి తెచ్చినాం. కడుపులో బిడ్డ పడగానే న్యూట్రిషన్ కిట్ వెళ్తున్నది. వై న్యూట్రిషన్ కిట్? డిడ్ ఎనీబడి ఆస్క్? ఎనీమియా ప్రాబ్లంతో మహిళలు ఉన్నారు, దాని ద్వారా తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది, పుట్టబోయే పిల్లలు ఆరోగ్యం దెబ్బతింటుంది. పుట్టే పిల్లలు బలంగా ఉంటే ఈ రాష్ట్రం బలంగా ఉంటుంది, తద్వారా ఈ దేశం బలంగా ఉంటుంది, ఈ అనారోగ్య సమస్యలను చాలా తగ్గించవచ్చు అని చెప్పి ఒక న్యూట్రిషన్ కిట్ స్టార్ట్ చేసినాం. ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం కింద అంగన్వాడీలో ఆ పేద గర్భిణీ స్త్రీలకు పాలు, కోడిగుడ్డుతో అన్నం పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసినాం.
కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం ద్వారా గర్భం దాల్చగానే ఆమె అకౌంట్లో 4,000 రూపాయలు ఇస్తున్నాం. సో దట్ ఆమె కూలి పని చేయొద్దు, కష్టమైన పనులు చేయొద్దు, ఆమె ఇంటికి అవసరమయ్యే డబ్బు ప్రభుత్వమే ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. సో ఆ సిస్టంలో యాంటీనేటల్ చెకప్స్ పెట్టి ఫస్ట్ ఏఎన్సీ, సెకండ్ ఏఎన్సీ, థర్డ్ ఏఎన్సీ, ఫోర్త్ ఏఎన్సీలో బర్త్ ప్లానింగ్ చేస్తే ఈరోజు ఇండియాలో 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీ జరుగుతున్న స్టేట్గా తెలంగాణ వచ్చింది. 100% మేబీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, 100% సేఫ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఈరోజు తెలంగాణలో జరుగుతుంది. డిడ్ ఎనీబడి ఇమాజిన్ దిస్? కేసీఆర్ కిట్ అంటే ఏదో కిట్ ఇచ్చిరు భయ లేదో, సబ్బు ఉంటుందట, షాంపూ బాటిల్ ఉంటుందట, కొబ్బరి నూనె ఉంటుందట, బట్టలు ఉంటాయట, దోమతెర ఉంటుందట, గలగలు ఉంటుందట అనుకున్నారు. బట్ అది కాదు కదా దాని వెనుకున్న ఉద్దేశం. తల్లి మరణాలు తగ్గించడం, శిశు మరణాలు తగ్గించడం, ఆ తల్లిని ట్రాక్ చేయడం, ఆ పిల్లల్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయడం. ఇవాళ కొంతమంది మనం ఆ ట్రాక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక ఉమెన్ షీ సఫరింగ్ విత్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, లేదా అదర్ ప్రాబ్లమ్స్తో ఉంటే వాళ్ళ కోసం సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పెట్టినాం. సో దట్ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కు బెడ్ సైడే డయాలసిస్ చేయడం, ప్రెగ్నెంట్ ఉమెన్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఏ కార్డియక్ డాక్టర్ మనం సేఫ్గా చేసేటట్టు సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ హాస్పిటల్స్ తెచ్చాం రాష్ట్రంలో. సో అంటే ఎవ్రీ ప్రతి తల్లిలో ఒక చెల్లిని, ప్రతి తల్లిలో ఒక కుటుంబ సభ్యురాలిని చూస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ముందుకు తీసుకుపోయినాం. ఇట్లా చేయడం ద్వారా ఇవాళ ఏమైంది, 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ వచ్చినాయి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 30% నుంచి 72.8% పెరిగింది, 72.8%. 30 వెన్ స్టేట్ వాజ్ ఫార్మ్డ్ ఇట్ వాజ్ 30, టుడే ఇట్ ఈస్ 72.8%, అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్. అంత దూరం మేము ఈరోజు తీసుకువెళ్ళగలిగాం. సో ఇట్లా ప్రతి రంగంలో కూడా ఒక గుణాత్మకమైన మార్పు, అంటే ప్రతి పథకం వెనుక ఒక ఆలోచన ఉన్నది, భవిష్యత్తు దూర ప్రణాళికతో ఇవాళ ముఖ్యమంత్రి గారు చేశారు. అందరూ అనుకున్నట్టు ఇదేదో డబ్బు ఇవ్వడమే కాదు.